తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం మరికొద్ది సేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎంఆర్ సర్కిల్ నుండి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ యాత్ర సాగనుంది. శంకరంబాడి సర్కిల్లో జనం కోసం జనసేనని ప్రసంగించనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం మరికొద్ది సేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎంఆర్ సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ యాత్ర సాగనుంది. శంకరంబాడి సర్కిల్లో జనం కోసం జనసేనాని ప్రసంగించనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం మరికొద్ది సేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ దామోదర్. మురళి, మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నాడు. మనం ప్రస్తుతం సభావేదిక మధ్య ఉన్నాము. పెద్ద ఎత్తున ఇప్పటికే విమానాలు చేరుకుంటున్నారు. 5:15 తిరుపతికి చేరుకునే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయం నుంచి నేరుగా ఎంఆర్పల్లి సర్కిల్కి చేరుకుంటారు. ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ఇక్కడి వరకు శంకరంబాడి సుందరం సర్కిల్ వరకు వచ్చి ఇక్కడ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా తెలుగు మాతృభాష తెలుగుకు సంబంధించి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయితైన శంకరంబాడి విగ్రహం ఉన్న ఈ ప్రదేశంలోనే ఈ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్ నుంచి ఆయన తిరుపతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీ మద్దతు పోటీ చేస్తున్న రత్నప్రభకు మద్దతుగా ఆయన మొట్టమొదటిసారిగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆయన పాల్గొని ప్రసంగించున్నారు. మొత్తం మీద ఎన్నికల్లో చూస్తే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన వరకు బీజేపీకి సంబంధించి కేవలం ఈ ఎన్నికల ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉందనే బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అందులో భాగంగానే ఆయన యొక్క ప్రచారం కోసం ఉవ్విల్లూరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు పాదయాత్రగా రావడానికి 5,000-6,000 మంది అభిమానులు కూడా ఎంఆర్పల్లి సర్కిల్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రచారం ద్వారానే బీజేపీకి ఒక ఊపు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరోవైపు మరో రోజు 11వ తేదీ కూడా నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా కొంత లబ్ధి పొందాలని పూర్తి స్థాయిలో లబ్ధి ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూస్తే ఈ పర్యటన తర్వాతనే కొంత బీజేపీకి గెలుపు అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయిన్ ప్రచారం కొనసాగుతున్న బీజేపీ తరఫున వరకు ఇంత పెద్ద ఎత్తున జనాలు ఎక్కడికి రావలేదు. కేవలం పరిమితమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జగన్ పవన్ కళ్యాణ్ యొక్క బహిరంగ సభ మొట్టమొదటి చెప్పవచ్చు. అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించలేదు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా బీజేపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తిరుపతిలో
ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రానికి చెందిన నాయకులు ఇక్కడ చేరుకుంటున్నారు. అన్ని పార్టీల్లో నుంచి ప్రచారం వేడి కూడా బెదలైంది. ఇందులో ఉత్కంఠ స్థాయికి పవన్ కళ్యాణ్ రాకతోనే పడే అవకాశం ఉంది. మొత్తం మీద మనం చూడవచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. స్థానికులే కాకుండా చిన్న పెద్ద దేవాలయాలు తెలియకుండా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ యాత్ర పవన్ కళ్యాణ్తో పాటు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి మురళి. రైట్, థ్యాంక్ యూ దామోదర్.